కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో 1056 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 167 తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 382 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ జరగనుండగా 140,396 మంది పురుషులు, 141,898 మంది మహిళలు, ఇతరులు 48 మంది ఓటర్లు కలరని, 168 శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 362 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుండగా 120,062 మంది పురుషులు, 127,474 మంది మహిళలు, ఇతరులు 25 మంది. 169 సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి 312 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుండగా 102,879 మంది పురుషులు, 107,809 మంది మహిళలు, ఇతరులు 16 మంది ఓటర్లు కలరని, మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించి 740,607 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు గాను 5,54 మంది పోలింగ్ సిబ్బందిని నియామకం చేసినట్లు, అందులో పీఓలు 1,266 మంది, ఏపీఓలు 1,266 మంది, ఓపీఓలు 2,522 మంది, మైక్రో అబ్జర్వర్లు 451 మంది, సెక్టోరల్ ఆఫీసర్లు 111 మంది, రూట్ ఆఫీసర్లు 111 మంది కలరని తెలిపారు. 377 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా అందులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 83, శ్రీకాళహస్తికి సంబంధించి 136, సత్యవేడుకు సంబంధించి 158 కలవని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 2,913 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో 10 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, 66 మంది సీఐలు, 169 మంది ఎస్ఐలు, 697 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు 1,519 మంది పీసీలు, 234 మంది ఎస్టీఎఫ్లు, 191 మంది హోంగార్డులు, 716 మంది సీఐఎస్ఎఫ్ అధికారులు, 105 మంది రూట్ మొబైల్స్, 27 క్యూఆర్ టీమ్స్, 13 సైక్లింగ్ ఫోర్స్, 8 ఎస్ఎస్టీ టీమ్స్, 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 8 ఎంసీసీ బృందాలు, 19 ఇంటర్వెన్షన్ మహిళా ఇంటర్వెన్షన్ టీమ్స్ ఏర్పాటు చేయడమైనదని ఆయన చెప్పారు. రేపు జరగబోతున్న పోలింగ్ చేసి మనకు 1056 పోలింగ్ కేంద్రాల్లోనూ, అదేవిధంగా దాదాపు 740,000 ఓటర్లకు ఈ ఓటర్కు కలిగించే ఒక అవకాశం కల్పిస్తున్నాము. ఈ పోలింగ్కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, ఈవీఎంస్, అదేవిధంగా పోలింగ్ స్టాఫ్, అదేవిధంగా కావాల్సిన మెటీరియల్లు అన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పీస్ఫుల్ వాతావరణంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఈ ఎలక్షన్ జరిపించాలనుకో ఉద్దేశంతో అవసరమైన పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కాబట్టి ఎవరైతే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో నివసిస్తున్న ఓటర్లందరూ కూడా, నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరందరూ కూడా రేపు వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.